కింద ఊడిగన స్టార్ అందిస్తే ఖచ్చితంగా కూడా నీ పిచ్చి అభిమానులు కొంతమంది ఉంటారు కాబట్టి ఏదో ఒకటి రోజో రెండు రోజులు అయితే ఖచ్చితంగా ఆడేది కాబట్టి అలాంటి సినిమా తీసుకోమని చెప్తాను. ఇదే జనసేన పార్టీ అయినా ఒక ఆయన కేసు వేశాడు అప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే మన కృష్ణానది కరకట్టమంటే మొత్తం అక్రమంగా ఇసుకు దోవారని చెప్తే ఎన్జీటీ 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది. మరి దాన్ని సినిమాలో పెట్టమన్నాడు ఎందుకంటే వాళ్ళ దత్తతండ్రి కదా చేసింది అది దత్తకొడుకు దత్తతండ్రి చేసినటువంటి వ్యవహారం గురించి సినిమాల్లో పెడితే బాగా చూస్తారు ఎందుకంటే కొడుకు తండ్రి అవినీతిని బాగా బట్టబయలు చేశాడని చెప్పి బాగుంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆ సలహా ఇమ్మని చెప్తా ఉన్నాను. రెండు లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదలకి నగదు బదిలీ చేస్తే మేము పేదల మీద దాడులు చేసినట్ట. ఈరోజు కూడా మీరు చూస్తారు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వద్దని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఏదైతే ఇళ్ల పట్టాలు ఇవ్వద్దని చెప్పి వెళ్తున్నటువంటి వాళ్ళు పేదల గురించి మాట్లాడితే ఇలా పేదలకు ఇంగ్లీష్ మీడియం ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దని కోట్లకి వెళ్ళారు, పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే వద్దని కోట్లకి వెళ్ళారు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అన్ని ప్రాంతాలు బాగుండాలంటే వద్దని చెప్పి కోట్లకి వెళ్ళారు. ఈరోజు పేదవాడికి ఏదైతే కూడు గుడ్డ అదేవిధంగా విద్య వైద్యం అన్నీ అందిస్తూ ఉంటే శ్రీలంక అయిపోతుంది వెంజుల అయిపోతుందని చెప్పి రకరకాలుగా దుష్ప్రచారం చేసింది ఇదే చంద్రబాబు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా కదా. ఇంకా ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది పేదల పక్షాన్ని నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా పేదలకి మంచి జరగకూడదు పెత్తందారులే బాగుపడాలి కార్పొరేట్ సంస్థలే బాగుపడాలి, ఏదైతే పేదలకు ఉచితంగా వైద్యం విద్య అందకూడదు పేదలకు అవన్నీ అందకూడదు అని చెప్పి అవతల పెత్తందారుల వర్గంగా ఉన్న చంద్రబాబు నాయుడు అండుకో అవతల పోరాడుతూ ఉంది. సో యుద్ధం ఈరోజు పేదవాడి పక్షాన్ని నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, పెత్తందారుల వైపు నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు అండ్ కోకి నడుస్తూ ఉంది. ఖచ్చితంగా పేదలకు మంచి చేసినప్పుడు ఎప్పుడు మా నాయకుడు ఒక మాట చెప్తా ఉంటారు పైన దేవుడు ఆశీస్సులు కింద ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం మనం ఎవరూ ఏం చేయలేము. మేము పేద ప్రజలకు మంచి చేసాం ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేసుకుంటా వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా పేదల ఆశీస్సులు అదేవిధంగా పైన దేవుడు ఆశీస్సులు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటాయి. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాలను ఖచ్చితంగా గెలిచి తీరుతాం. రాయలసీమకు విముక్తి కలిగిద్దండి అసలు ఆయన దేనికి మాట్లాడుతున్నాడు ఆయనకన్నా అర్థం అవుతుందా? రాయలసీమ విముక్తి కలిగేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తరాంధ్ర మిడిల్ ఆంధ్ర రాయలసీమ అన్నీ కలిపి ఇప్పుడు 26 జిల్లాలుగా ఉంది విముక్తి కలిగేది అండి. అది ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి అవగాహన తెచ్చుకొని మాట్లాడమండి. నా మీడియా గల్లీకి వచ్చి ఒక మీడియా సంస్థ ఉంది బాత్రూముల్లో దూరి బెడ్రూముల్లో దూరి చూపించినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి అక్కడ నా నిజంగా మైనింగ్ జరుగుతుంటేనో ఇంకేదాన్ని జరుగుతుంటేనో చూపించడానికి ఎంతసేపు అని చూపించండి తీసుకొని వెళ్ళి ఊరకు ఆరోపణలు ఎందుకు 4 సంవత్సరాలుగా ఆరోపణలు తప్ప చేతిలో